ప్రతి ఒక్కరూ అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త చెదారాన్ని గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త కుండీలలో వేయాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కారటంపాడు గ్రామ వైసీపీ నాయకులు రాజేంద్ర నాయుడు సూచించారు. మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం అధికారులు, సిబ్బంది స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ హరిత రాయబారులను అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పంచాయతీ డివిజనల్ అధికారి కృష్ణమోహన్, ఎంపీడీఓ మధుసూదన్ రావు, ఈఓపీఆర్డీ శ్రీనివాసులు, గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు గార్లపాటి వేణుగోపాల్ నాయుడు, పంచాయతీరాజ్ ఏఈ రామయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నయోమి, పంచాయతీ కార్యదర్శి అంకయ్య, పలువురు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ నిర్మాణంలో బాగా విజయపావుట ఎగరవేయుటకు ముందు ఉంటాను. మీరు ఇంకా ధైర్యంగా ఉండగా వచ్చింది, రోజు పరిగెత్తడమే. చెబుతారు రెడీగా ఉండండి. గారు తలపెట్టిన మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా కరటంపాడులో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కరోనా టైంలో కూడా అనేక శానిటైజర్ గాని, బ్లీచింగ్ గాని వేసి స్వచ్ఛంగా ఉంచుకున్నందుకు మా కరటంపాడు గ్రామ సచివాలయాన్ని మండలంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నందుకు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి వారిలో తలపెట్టిన కార్యక్రమాలు అన్ని ఇంకా స్వచ్ఛంగా ఉంటూ మన కరటంపాడు గ్రామాన్ని నెంబర్ వన్ ప్లేస్ లో ఉంచుకుంటామని మేము చెప్పడం జరుగుతుంది.